కరోనా వైరస్కు భయపడాల్సిన అవసరం లేదని వ్యక్తికి వ్యక్తికి మధ్య భౌతిక దూరం మాస్కులు ధరించి శానిటైజర్ వాడడం వల్ల కరోనా వైరస్ ను నియంత్రించవచ్చని తెలుగుదేశం మాజీ జెడ్పీటీసీ డాక్టర్ పాలూరు బోస్బాబు పలు సూచనలు సలహాలు ఇచ్చారు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ చాప కింద నీరులో ప్రవేశిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు కరోనా వచ్చినా ఎవరూ భయపడవద్దని ధైర్యంగా ఉండాలని అన్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని అన్నారు సంక్రాంతి పురస్కరించుకుని మండలంలో కరోనా కేసులు పెరిగాయని తెలిపారు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాస్క్ లేని వారికి కేసులు నమోదు చేస్తే ప్రజలందరికీ భయం ఉంటుందని తెలిపారు అదే విధంగా వ్యక్తిగత శుభ్రత బూస్టర్ డోసు వేయించుకుని వాళ్ళు తప్పనిసరిగా వేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అందరికీ నా మనవి ఇప్పుడు మన మండలంలో కోవిడ్ విపరీతంగా వస్తుంది దీనికి ప్రధాన కారణం ఈ మూడు రోజుల పండగ సందర్భంగా ఎక్కువ జనం ఆటల్లోనే బయట తిరగడం జరిగింది దానివల్ల ఎవరికి జ్వరం వచ్చినా సరే వెంటనే గవర్నమెంట్ వారి సూచనల మేరకు టెస్టులు చేయించుకొని మందులు వాడాలని కోరుకుంటున్నాను అలాగే ముందు మనం ఒక బాధ్యత తీసుకొని ఎవరైతే ఎక్కువ జనంలో తిరిగారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా జ్వరం కానీ దగ్గు కానీ రొంప కానీ వస్తే వాళ్ళు ఇంట్లోనే ఉండి టెస్ట్ చేయించుకొని బయట తిరగకుండా మందులు వాడితే చాలా సింపుల్గా తగ్గిపోతుంది ఇది దయచేసి ఎవరు కూడా అనవసరంగా జ్వరం వచ్చిన వాళ్ళు కానీ దగ్గు వచ్చిన వాళ్ళు కానీ బయట తిరగక్కండి ప్రజలను మీరందరూ కూడా కాపాడిన వారు అవుతారు అది నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మధ్యకాలంలో చాలామందిని చూడటం జరిగింది అందరికీ కూడా చాలామందికి మందులు ఇవ్వడం జరిగింది దానికి మీరందరూ సహకరించి ఎవరైతే ఎక్కువ జనంలో తిరిగారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్ సలహా మేరకు సంప్రదించి డాక్టర్ గారిని సంప్రదించి తగిన మందులు వాడుతూ బయట తిరగకుండా క్వారంటైన్లో ఇంట్లో ఉండి సరైన పోషకాహారాలు తీసుకొని శానిటైజర్ చేసుకొని అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రోడ్డు మీద జనం ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోకుండా చాలామంది తిరుగుతున్నారు దయచేసి అందరూ కూడా మాస్కులు పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను పెట్టుకొని వారిపై అధికారులు స్పందించి ఫైన్ వేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే దుకాణాల దగ్గర ప్రతి కొట్టు దగ్గర చాలామంది మాస్కులు లేకుండా ఒక క్యూ పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు మీద పడిపోతున్నారు అవన్నీ మనం బాధ్యతగా తీసుకొని మనమే చేసుకోవాలా అన్నీ కూడా అధికారులు చేయాలంటే చాలా కష్టం దానికి ప్రతి ఒక్క ప్రజలు కూడా సహకరించి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలని నేను ప్రధానంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను